हेलो एंड वेलकम टू श्रीनाथ अकाडमी। सो मनम इवाळ एं मात्लाडुकुंटामंटे इट इस अबौट द तेलंगाण स्टेट सिक्स्थ चाप्टर आफ् फिजिक्स अन्नमाट। सो सिक्स्थ चाप्टर वच्चेसि इज मैटर प्यूर। सो मनम फस्ट दीनि कंप्लीट गा ओवर व्यू चूद्दाम, विच आर द टापिक्स इन्वॉल्व्ड इन दिस पर्टिक्युलर चाप्टर, अंड देर आफ्टर दन तर्वात मनम प्रति टापिक नि इन डीटेल गा नेर्चुकुंदाम, अंड फाइनल गा समराइज चेसुकुंदाम। सो मनकि इप्पुडु वच्चेसि नाउ वी आर गोइंग टू डिस्कस अबौट द ईट मनकु एदैना मैटर तीसुकुंटे ప్యూరా కాదా అనేది ఏ విధంగా తెలుస్తుంది. సో మనము కొన్ని ఇక్కడ ఇంట్రడక్షన్లో ఏంటంటే మన చర్నింగ్ ఆఫ్ మిల్క్ అనేది చూస్తున్నాం. సో మిల్క్ ఏదైతే మన మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్ తీసుకుంటే అది ప్యూర్ అని అడుగుతాం, కానీ అది ఎంతవరకు ప్యూర్, ఆ మ్యాటర్ ప్యూరా. ప్యూర్ అన్నప్పుడు ఏంటంటే మనకు ఒకటే ఒక ఎలిమెంట్ ఉండడమో లేకపోతే అన్డివైడబుల్ ఎలిమెంట్ ఉంటే దాన్ని మనం ప్యూర్ అంటాం. సో ఒకవేళ డివైడ్ చేయగలిగితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఒకటే సొల్యూషన్లో ఉంటే దాన్ని మనము మిక్చర్ అంటాం. సో మనం ప్యూర్ అంటే ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ద ప్యూర్ విచ్ వి థింక్, ఇట్స్ అబౌట్ ద ప్యూరిటీ ఆఫ్ ద మ్యాటర్, వెదర్ ద మ్యాటర్ ఈస్ మిక్చర్ ఆర్ వెదర్ ఇట్స్ హ్యావింగ్ ఎ సింగిల్ ఎలిమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్యూర్. So here we can see is matter pure, and we can see the milk is an example for this activity. Ide gaakunda man first matter gurinchi nerchukune tappude endante what is mixture. So what is mixture? Mixture ante endante manaku components evaitunneyo different components okka degara undadani manu mixture antam. So manam eppudaina edan juice teeskuna milk teeskuna ade endante it's not a pure substance, it's a mixture. Mixture ante endante oka media lo oka different kind of substances అందులో మనకు ఫ్లోట్ అయితుంటే దాన్ని మనము మిక్చర్ అంటాము. సో ఈ మిక్చర్లో కూడా మనకు రెండు రకాల మిక్చర్స్ ఉంటాయి. సో ఆ మిక్చర్స్లో మనం హోమోజీనియస్ మిక్చర్స్ అండ్ హెట్రోజీనియస్ మిక్చర్స్ అంటాము. సో హోమోజీనియస్ మిక్చర్ అంటే ఏంటంటే మనకు ఆ రెండు సబ్స్టెన్స్ ఏవైతే మిక్స్ అయ్యి ఆ కాంపౌండ్ పర్టికులర్ సబ్స్టెన్స్ తయారవుతుందో దాంట్లో ఈ రెండు కాంపౌండ్స్ పూర్తిగా మిక్స్ అయిపోవడము, సో వాటిని మనం హోమోజీనియస్ మిక్చర్ అంటాము. ఒకవేళ ఆ రెండు కాంపోనెంట్స్ కలవకుండా ఒక దగ్గర ఉంటే దాన్ని హెట్రోజీనియస్ మిక్చర్ అంటాం. సో హోమోజీనియస్ మిక్చర్ అంటే ఏంటంటే దే ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరల్లీ విచ్ ఆర్ కన్సిస్టింగ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ కంబైన్ టుగెదర్ దే ఆర్ కాల్డ్ హోమోజీనియస్ మిక్చర్, వేరే హెట్రోజీనియస్ మిక్చర్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ కంటైనింగ్ టూ ఆర్ more different of components are generally present, they are called as but they are present in a mixture, so that kind of mixtures are called as heterogeneous mixture. సో కమింగ్ టు సొల్యూషన్స్ లో మనం ఏంటంటే మనం మాట్లాడుకునేది ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ ద టూ డిఫరెంట్ ఎలిమెంట్స్. సో ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని మనము సాల్వెంట్ అంటాము, ఏదైతే తక్కువ ఉంటుందో దాని సొల్యూట్ అంటాము. సో సొల్యూట్ ఆర్ ద వన్ విచ్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ ద సాల్వెంట్, ఇట్ ఈస్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సొల్యూషన్. సో సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఈస్ ఈక్వల్ టు సొల్యూషన్. సో వీ హ్యావ్ టు థింక్ దట్ ద సొల్యూషన్ ఈస్ ఎ మిక్చర్ విచ్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ సాల్వెంట్ యాజ్ ఎ లిక్విడ్ పోర్షన్ అండ్ ద సొల్యూట్ యాజ్ ఎ సాలిడ్ పోర్షన్. సో సొల్యూషన్ అనేది ఇట్స్ అండ్ మిక్చర్ ఆఫ్ సాల్వెంట్ అండ్ సొల్యూట్ ఈస్ కాల్డ్ యాజ్ సొల్యూషన్. అండ్ అనదర్ వన్ ఏంటంటే మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్ కూడా నేర్చుకోవచ్చు. సో మనము మనకేంటంటే మనము ఒకవేళ ఒక కాంపోనెంట్ని ఒక సొల్యూషన్లో అంటే ఒక సొల్యూట్ని మనము ఒక సాల్వెంట్లో డిజాల్వ్ చేసి సొల్యూషన్ ప్రిపేర్ చేయాలన్నప్పుడు ఆ దాని యొక్క కాన్సన్ట్రేషను దాని యొక్క సాల్యుబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సాల్యుబిలిటీ గురించి చదువుకోవాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు డిజాల్వ్ 100 grams ఆఫ్ ఎనీ మనం ఏంటంటే మనకు సాచ్యురేటెడ్ సొల్యూషన్ ఏ విధంగా చేయొచ్చు అంటే ఒకవేళ 100 grams ఆఫ్ సొల్యూట్ని మనము సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తే అది దట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఎ సాచ్యురేటెడ్ సొల్యూషన్. సో అట్ ఎ గివెన్ టెంపరేచర్ ఇఫ్ ద 100 grams ఆఫ్ సొల్యూట్ హ్యాస్ బీన్ డిజాల్వ్డ్ ఇన్ ద సాల్వెంట్ ఇట్ ఈస్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సొల్యూషన్. అండ్ వీ కెన్ సీ దట్ ఈ సొల్యూషన్ అంటే ఈ సొల్యూషన్స్లో మనకు రెండు రకాలు ఉంటాయి, ఒకటి కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అండ్ ఇంకోటి అంటే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ని మనము సాచ్యురేటెడ్ సొల్యూషన్ అనొచ్చు, ఇంకోటి వచ్చేసి అన్సాచ్యురేటెడ్ సొల్యూషన్ ఆర్ ఏ చాలా తక్కువ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఉన్న సొల్యూషన్ అని కూడా అనుకోవచ్చు అన్నమాట. సో ఈ సొల్యూషన్స్ని మనము ఎన్నో విధాలుగా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తున్నట్టు సొల్యూషన్స్ని మనము డిఫరెంట్ విధాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఒక ఎంత సొల్యూట్ని ఒక పర్టికులర్ సాల్వెంట్లో ఆర్ సొల్యూషన్ మనకు ఎంత సొల్యూట్తో ఎంత సొల్యూషన్ ప్రిపేర్ చేయాలనేది కూడా ఇక్కడ మాస్ పర్సంటేజ్లో చూడొచ్చు. అండ్ దేర్ ఈస్ ఆల్సో వాల్యూమ్ పర్సంటేజ్ అండ్ మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్ అనేది కూడా చూడొచ్చు అన్నమాట.
సో మనం ఇంకోటి ఏంటంటే మనకు హోమోజీనియస్ హోమోజీనియస్ అంటే మిక్చర్లో మనకు హోమోజీనియస్ సొల్యూషన్స్ ఉంటాయి అండ్ ఇంకోటి హెట్రోజీనియస్ సొల్యూషన్స్ ఉంటాయి. సో హెట్రోజీనియస్ సొల్యూషన్స్ని మనం కొలాయిడల్ సొల్యూషన్ కింద చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు 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 డిస్పర్స్ ఫేస్ అనేది, డిస్పర్స్ మీడియా అనేది రెండు రకాలు ఉంటాయి. సో డిస్పర్స్ ఫేస్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద వన్ విచ్ ఇస్ డిజాల్వ్డ్ ఇన్ ద డిస్పర్స్ మీడియా. సో డిస్పర్స్ మీడియాలో డిస్పర్స్ ఫేస్ అనేది డిజాల్వ్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ద కొలాయిడల్ సొల్యూషన్. సో కొలాయిడల్ సొల్యూషన్ లో ఏంటంటే డిస్పర్స్ ఫేస్ ఇస్ ద వన్ విచ్ ఇస్ డిజాల్వ్డ్ ఇన్ ద డిస్పర్స్ మీడియా. సో ఇట్ ఈస్ టుగెదర్ కాల్డ్ యాజ్ కొలాయిడల్ సొల్యూషన్ ఆర్ ఏ మిక్చర్ ఆఫ్ హెట్రోజీనియస్ సబ్స్టెన్స్. సో మనం ఇప్పుడు ఒకవేళ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనం ఐస్ క్రీమ్ అనేది కొలాయిడల్ కాదా, ఓకే, మనం తినే ఐస్ క్రీమ్ ఏదైతుందో దాంట్లో మనకు అది కొలాయిడల్ నేచర్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ సపరేటింగ్ ద డిఫరెంట్ కాంపనెంట్స్ ఆఫ్ ద మిక్చర్. సో మనం ఒకవేళ ఆ పర్టికులర్ సొల్యూషన్ని మనం హెట్రోజీనియస్ సొల్యూషన్ అనుకుంటామా హోమోజీనియస్ సొల్యూషన్ అనుకుంటామా. సో హోమోజీనియస్ అయినా హెట్రోజీనియస్ అయినా ఏంటంటే మనకు మేజర్ పార్ట్ ఒకటి ఉంటుంది, మైనర్ పార్ట్ ఒకటి ఉంటుంది. సో అవి కంప్లీట్గా మిక్స్ అయిపోతే హోమోజీనియస్ అంటాం. ఒకవేళ మిక్స్ అయిన ఇంప్రాపర్ గా మిక్సింగ్ ఉంటే, ఇమ్మిసిబుల్ ఉంటే వాటిని మనం హెట్రోజీనియస్ సొల్యూషన్ అంటాం. సో హెట్రోజీనియస్ కానీ లేకపోతే హోమోజీనియస్ లో కానీ మనము ఆ పర్టికులర్ మిక్చర్ ని ఏ విధంగా మనం సపరేట్ చేసుకోగలుగుతాం అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో హియర్ మనం ఇక్కడ ఏంటంటే మనకు సబ్మిసిబుల్. సో సబ్మిసిబుల్ అనేది ఇట్స్ అ టెక్నిక్ బై విచ్ వీఆర్ ట్రయింగ్ టు సపరేట్ ద కాంపనెంట్స్ ఆఫ్ ద మిక్చర్. సో దీంట్లో ఏంటంటే మనము మనకు జనరల్గా మనకు సోడియం క్లోరైడ్ అండ్ అమోనియం క్లోరైడ్ రెండు మిక్స్ చేసి వాటిని ఆ రెండు కాంపనెంట్స్ని ఏ విధంగా ఆ మిక్చర్ నుంచి మనకు సపరేట్ చేసి ఇండివిజువల్ కాంపనెంట్స్ని తెచ్చుకోవచ్చు అనేది ఈ ఎక్స్పెరిమెంట్లో చూడవచ్చు. అదే కాకుండా మనకు రెండు కాంపనెంట్స్ ఐదర్ హోమో అయినా లేకపోతే హెట్రోజీనియస్ అయినా కూడా ఆ రెండు కాంపనెంట్స్ ని మనము సబ్మిసిబుల్ కాకుండా మనకు ఎవాపరేషన్ అంటే ఒకవేళ కాంపనెంట్స్ లిక్విడ్ అయి ఉంటే ఆ లిక్విడ్ కాంపనెంట్స్ ని మనం ఎవాపరేషన్ ద్వారా కూడా మనం సపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో కమింగ్ టు ద పేపర్ క్రోమటోగ్రఫీ, ద పేపర్ క్రోమటోగ్రఫీ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఇట్స్ ఎ ల్యాబొరేటరీ టెక్నిక్. దీంట్లో ఏంటంటే వీఆర్ యూజింగ్ ద పేపర్ అండ్ ఆల్సో వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు సపరేట్ ద కాంపనెంట్స్ విచ్ ఆర్ ఇండివిజువల్ అండ్ బై యూజింగ్ ద వాటర్. సో వాటర్ అనేది మనము వీఆర్ కీపింగ్ అట్ ద బేస్ ఆఫ్ ద బీకర్ అండ్ వీ కెన్ యూజ్ ద వాటర్ యాజ్ ఎన్ మొబైల్ ఫేస్ ఇన్ ఆర్డర్ టు ట్రావెల్ డౌన్. సో మనకు ఏదైతే కాంపనెంట్ మనం తెలుసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్ ఉంది, ఆ ఇంక్ని ఎవాపరేట్ చేసినాక ఇంక్లో ఇండివిజువల్ కాంపనెంట్స్ ఎలా ఉన్నాయి, అవి ఇట్లా అవి ఏ విధంగా ఉంటాయి, అవి ఇట్లా సపరేట్ చేసుకోవచ్చు అనేది ఫైనల్ స్టెప్ లో మనం పేపర్ క్రోమటోగ్రఫీ ద్వారా ఆ మనం ఇంకుని వీ క్యాన్ డ్రాప్ ఎట్ ద బాటమ్ అండ్ వీ క్యాన్ ట్రై టు సపరేట్ ది ఇండివిజువల్ కాంపనెంట్స్ ఆఫ్ ద ఇంక్. సో ఇంకోటి ఏంటంటే మనకు సపరేషన్ ఆఫ్ ఇన్విజిబుల్ అండ్ మిసిబుల్ లిక్విడ్. సో మనకు లిక్విడ్స్లో కూడా మనకు కొన్ని రెండు లిక్విడ్స్ బాగా మిక్స్ అయిపోతే అవి ఇన్విజిబుల్ అంటాము. సో మనకు రెండు రకాల లిక్విడ్స్ ఉంటాయి, ఒకటి ఇన్విజిబుల్ లిక్విడ్స్ ఒకటి మిసిబుల్ లిక్విడ్స్. సో ఇన్విజిబుల్ లిక్విడ్స్ అంటే ద లిక్విడ్స్ విచ్ ఆర్ జనరలీ డజంట్ మిక్స్ అప్ విత్ ఈచ్ అదర్. మిసిబుల్ లిక్విడ్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరలీ ద లిక్విడ్స్ ఆర్ జనరలీ ఇన్వాల్వ్ ఇన్ మిక్సింగ్ ఆఫ్ ఈచ్ అదర్. సో హియర్ వీ క్యాన్ సీ వీఆర్ ట్రయింగ్ టు అబ్జర్వ్ ఆర్ వీఆర్ ట్రయింగ్ టు సీ ద సపరేషన్ ఆఫ్ ద ఇన్విజిబుల్ లిక్విడ్ అండ్ ద మిసిబుల్ లిక్విడ్స్. సో మనకు వీ క్యాన్ డూ ద సపరేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్. అండ్ కమింగ్ టు ద సపరేషన్ ఆఫ్ ఇన్విజిబుల్ లిక్విడ్స్, వీ కెన్ సీ దట్ ద సపరేటింగ్ ఫనల్ ద్వారా వీ కెన్ సపరేట్ ద లిక్విడ్ ఇంటూ టూ డిఫరెంట్ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్. అండ్ కమింగ్ టు ద డిస్టిలేషన్, సో డిస్టిలేషన్ అనేది ఇట్ ఈస్ అ ప్రాసెస్ బై విచ్ ఇట్ ఈస్ జనరల్ ఇట్స్ ఎ ప్రాసెస్ బై విచ్ వీ కెన్ సపరేట్ ద టూ లిక్విడ్స్ విచ్ ఆర్ ఇమ్మిసిబుల్ అండ్ బై మీన్స్ ఆఫ్ డిస్టిలేషన్ ప్రాసెస్. దీంట్లో మనం హీట్ ఎనర్జీ అనేది వాడతాము. సో ఎవాపరేషన్ అంటే డిస్టిలేషన్ అంటే మనకు టూ డిఫరెంట్ లిక్విడ్స్ విచ్ ఆర్ ఇమ్మిసిబుల్ బట్ దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ బాయిలింగ్ టెంపరేచర్, దే క్యాన్ బి సపరేటెడ్ బై మీన్స్ ఆఫ్ డిస్టిలేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ ఇఫ్ ద టూ లిక్విడ్స్ ఆర్ హ్యావింగ్ వెరీ క్లోజ్ బాయిలింగ్ టెంపరేచర్ విత్ ఈచ్ అదర్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ విచ్ ఇస్ జనరలీ టేకింగ్ ప్లేస్. సో దీంట్లో ఏంటంటే దే ఆర్ యూజింగ్ ద గ్లాస్ బీడ్స్ ఇన్ ఆర్డర్ టు సపరేట్ ద టూ డిఫరెంట్ లిక్విడ్స్.
సో హియర్ వీ కెన్ ఆల్సో సీ దట్ ద మనం ఒకవేళ మనకు ఒక ఒక రెండు రెండు సబ్స్టెన్స్ అంటే ఏ సబ్స్టెన్స్ అయితే ప్యూర్ సబ్స్టెన్స్ అంటామో దాంట్లో ఒకవేళ మనము ఆ రెండు సబ్స్టెన్స్ని మనము డివైడ్ చేయగలిగితే సో ఆ పర్టికులర్ ప్యూర్ సబ్స్టెన్స్లో మనం రెండు కాంపోనెంట్స్ని డివైడ్ చేయగలిగితే దాన్ని కాంపౌండ్స్ అంటాము ఒకవేళ అవి ఇట్లని డివైడ్ చేయలేకపోతే వాటిని ఎలిమెంట్స్ అంటాం సో ప్యూర్ సబ్స్టెన్స్లో మనకు కాంపౌండ్స్ అండ్ ద ఎలిమెంట్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరలీ ఫార్మింగ్ ద టైప్స్ ఆఫ్ ద ప్యూర్ కాంపౌండ్స్ సో ఇక్కడ ఓవరాల్ డయాగ్రామ్లో చూసుకుంటే మ్యాటర్ ఇస్ ద వన్ వెదర్ ఇట్ క్యాన్ బి సాలిడ్ లిక్విడ్ ఆర్ గ్యాస్ దీంట్లో మనకు మిక్చర్స్ ఉంటాయి మిక్చర్స్లో మనకు ఒకవేళ రెండు కాంపనెంట్స్ బాగా మిక్స్ అయిపోతే వాటిని హోమోజీనియస్ అంటాము ఒకవేళ మిక్స్ కాకపోతే హెట్రోజీనియస్ అంటాము సో ప్యూర్ సబ్స్టెన్స్ ఏదైతుందో ఈ ప్యూర్ సబ్స్టెన్స్లో మనకు రెండు విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు కాంపౌండ్స్ అంటే ఏంటంటే ఇందులో మనకి ఇండివిజువల్ కాంపనెంట్స్ అనేది మనం విడదీయగలుగుతాము అదే ఎలిమెంట్స్ అయితే ఇండివిజువల్ కాంపనెంట్స్ అనేది విడదీయలేమన్నమాట సో దిస్ ఇస్ అబౌట్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సో కమింగ్ టు ద సిక్స్త్ చాప్టర్ ఆఫ్ ఫిజిక్స్ 9th స్టేట్ సిలబస్ దట్ ఈస్ మ్యాటర్ ప్యూర్ సో ఇంతవరకు మనం మాట్లాడుకున్నంత ఓవర్ వ్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ చాప్టర్ సో జనరల్గా మిల్క్ ఏదైతుందో మనం తాగుతున్న పాలు మనం ప్యూరా కాదని అడుగుతాం కానీ బట్ మనకేంటంటే ఆ మిల్క్ ఎంత ప్యూర్ అయినా కూడా ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ కాంపనెంట్ సో ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంపనెంట్స్ ఆర్ డిఫరెంట్ కాంపనెంట్స్ ఆర్ జనరలీ ప్రజెంట్ ఇన్ ద మీడియా సో వీ కెన్ సీ ఇట్స్ ఎ మిక్చర్ యాక్చువల్లీ సో మనం జ్యూస్ తీసుకున్నా కూడా జ్యూస్లో మన వాటర్లో షుగర్స్ అండ్ ఫ్రూట్ పల్ప్ షుగర్స్ వాటర్ అనేది మిక్సప్ అయి ఉంటుంది సో ఎవ్రీథింగ్ ఈస్ జనరలీ ఈస్ ఏ మిక్చర్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్యూర్ బట్ ఇట్ మే బి ప్యూర్ ఇన్ ఇట్స్ ప్యూరిటీ బట్ ఇట్ ఈస్ ఏ మిక్చర్ సో మిక్చర్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంపనెంట్స్ ఆర్ జనరలీ ప్రజెంట్ విత్ ఇన్ ద మీడియా వీ క్యాన్ సీ దట్ దే హ్యావ్ బీన్ క్లాసిఫైడ్ ఇన్ టూ గ్రూప్స్ వన్ ఈస్ ద ప్యూర్ సబ్స్టెన్స్ అనేది వన్ ఈస్ ద మిక్చర్ సో మనకి ఏదైతే మనం మ్యాటర్ చుట్టుపక్కల చూస్తున్నామో ఆ మ్యాటర్ని మనము రెండు విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు ఒకటి మిక్చర్ అని ఒకటేమో ప్యూర్ సబ్స్టెన్స్ అని సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది మిక్చర్స్ గురించి సో మనం అనుకున్నట్టు ఏంటంటే జనరల్గా మనకు ఇప్పటివరకు మనం అనుకున్నట్టు సో ఏదైతే మ్యాటర్ తీసుకుంటున్నామో ఆ మ్యాటర్ని మనము రెండు విధాలుగా డివైడ్ చేసుకో ఒకటి ప్యూర్ సబ్స్టెన్స్ ఒకటి ప్యూర్ సబ్స్టెన్స్ ఇంకోటి ఏంటంటే మిక్చర్ సో వీ క్యాన్ డివైడ్ ద మ్యాటర్ విచ్ ఇస్ అరౌండ్ అస్ ఇన్ టు ప్యూర్ సబ్స్టెన్స్ అండ్ ద మిక్చర్ సో ఈ మిక్చర్స్లో మనకు మిక్చర్ అంటే ఏమన్నామంటే మనకు ఒకటే సబ్స్టెన్స్ ఉండకుండా మనకు డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఒక రకమైన కాంబినేషన్లో ఉండడాన్ని మనం మిక్చర్ అంటాం సో ఈ మిక్చర్స్ మనకు సాలిడ్ రూపంలో ఉండొచ్చు అండ్ సాలిడ్ ఉండొచ్చు లేకపోతే సాలిడ్ లిక్విడ్ అండ్ ఆల్సో గ్యాసెస్ రూపంలో ఉండొచ్చు సో మనకి ఇది ఇక్కడ ఏంటంటే మనకు దే ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరలీ ఫార్మింగ్ ద మిక్చర్ సో మిక్చర్ అన్నప్పుడు ఒక ఎయిర్ ఒక వాటర్ కానీ లేకపోతే రెండు లిక్విడ్స్ కానీ లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాలిడ్స్ ప్రజెంట్ ఇన్ ద లిక్విడ్ అయి ఉండొచ్చు అంటే మిక్చర్ ఏంటంటే మనకు ఆ లిక్విడ్లో సాలిడ్ డిజాల్వ్ అయి ఉండొచ్చు లేకపోతే రెండు లిక్విడ్స్ డిజాల్వ్ అయి ఉండొచ్చు లేకపోతే ఇట్ క్యాన్ బి ద డిఫరెంట్ గ్యాసెస్ విచ్ ఆర్ జనరలీ ఫార్మింగ్ ద కాంబినేషన్ సో మిక్చర్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరలీ హ్యావింగ్ మోర్ దాన్ టూ కాంపనెంట్స్ టుగెదర్ సో దే ఆర్ called as mixtures which is one kind of matters whereas pure substance are the one where it is another category deentlo endante manaku aa rendu components anedi avoid ante divide cheyalekapothe vaatini manamu dani pure substance anni kuda anukochu anamata so ee mixture ni manamu మనం ఏంటంటే ఈ మిక్చర్ని వీ కెన్ డివైడ్ ఇన్ టు టూ కైండ్ ఆఫ్ మిక్చర్స్ అనమాట సో స్టేటస్ అంటే స్టేట్ ప్రకారంగా ద స్టేట్ ఆఫ్ మ్యాటర్ ప్రకారంగా చూస్తే మనకు సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్ కానీ మనం ఈ మిక్చర్ని వీ క్యాన్ డివైడ్ దెమ్ ఇన్ టు హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ సో ఇట్ క్యాన్ బి హోమోజీనియస్ మిక్చర్ ఆర్ ఇట్ క్యాన్ బి హెట్రోజీనియస్ మిక్చర్ సో హియర్ వీ క్యాన్ సీ ఇన్ కేస్ ఆఫ్ హోమోజీనియస్ మిక్చర్ ఈస్ ద వన్ వేర్ వీ క్యాన్ సీ ద టూ కాంపనెంట్స్ ఆర్ జనరలీ మిక్స్డ్ యూనిఫామ్లీ త్రూ అవుట్ ద
బల్బ్. సో మనం ఒక కంప్లీట్ శాంపుల్ తీసుకుంటే ఆ రెండు కాంపోనెంట్స్ ఆ మిక్చర్ లో భాగంగా ఉన్న రెండు కాంపోనెంట్స్ పూర్తిగా మిక్సప్ అయిపోతే వాటిని మనం హోమోజీనియస్ లిక్విడ్ అని కూడా అనుకోవచ్చు అనమాట. సో హోమోజీనియస్ లిక్విడ్ అంటే ఏంది, వెన్ యూఆర్ టేకింగ్ టూ ఆర్ మోర్ కాంపోనెంట్ దోస్ కాంపోనెంట్ షుడ్ బి థరోలీ మిక్స్ విత్ ఈచ్ అదర్ అండ్ దే క్యాన్ ఫార్మ్ ఏ మిక్చర్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ హోమోజీనియస్ మిక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ వీ క్యాన్ సీ దర్ ఆర్ లెమనాయిడ్స్. సో లెమనాయిడ్స్ ఆర్ ద వన్. సో లెమన్ జ్యూస్ తీసుకుంటే లెమన్ జ్యూస్ మనం క్లియర్ కట్ గా మనం మిక్స్ చేసుకుంటే మనకు సిట్రిక్ యాసిడ్ ఈస్ కంప్లీట్లీ మిక్సింగ్ అప్ విత్ ఇన్ ద వాటర్. సో లెమనాయిడ్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద హోమోజీనియస్ మిక్చర్. వేరే హెటరోజీనియస్ మిక్చర్ లో ఏంటంటే మనకు ఆ రెండు కాంపోనెంట్స్ అనేది దే క్యాన్ బి క్లియర్లీ డిస్టింగ్విష్ ఫ్రమ్ వన్ అనదర్. సో ద హెటరోజీనియస్ కాంపోనెంట్స్ ఆర్ ద వన్ వేర్ వీ క్యాన్ సీ ఇట్స్ ఎ మిక్చర్ వేర్ ద టూ కాంపోనెంట్స్ ఆర్ జనరలీ దే ఆర్ నాట్ ఏబుల్ టు మిక్స్ ప్రాపర్లీ. సో ఇఫ్ దే డజంట్ హ్యావ్ మిక్స్ ప్రాపర్లీ ఇట్ ఈస్ ద వన్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ హెటరోజీనియస్. సో మనం హెటరోజీనియస్ మిక్చర్స్ అంటే ఏంటంటే దీంట్లో మనం ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ మిక్సింగ్ విత్ ఈచ్ అదర్. సో ఇఫ్ దే టూ కాంపోనెంట్స్ ఆర్ డివైడెడ్ అండ్ దే ఆర్ దే కెన్ బి క్లియర్లీ అబ్జర్వ్డ్ బై మీన్స్ ఆఫ్ ఐస్ ఆర్ ఎనీ మనం ఎనీ కైండ్ ఆఫ్ సెన్సరీ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం అవి ఇట్లా క్లియర్ కట్గా చూడగలిగితే అంటే మనకు ఆ మిక్చర్లో మనకు ఆ రెండు కాంపోనెంట్స్ అనేది ప్రాపర్గా మిక్స్ కాకపోతే వాటిని హెటరోజీనియస్ మిక్చర్స్ అనవచ్చు. సో హెటరోజీనియస్ మిక్చర్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ నాఫ్థలిన్. సో మనం బట్టలలో పెట్టుకునే ఆ గోళీలు ఏవైతే ఉన్నాయో వాటిని నాఫ్థలిన్ అంటాము. సో నాఫ్థలిన్ వాటర్. సో ఈ మిక్చర్ ఏంటంటే ఇది ఇట్స్ ఎ హెటరోజీనియస్ మిక్చర్ వేర్ వీ క్యాన్ సీ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ కాంపోనెంట్ ఈస్ నాట్ ప్రాపర్లీ మిక్సింగ్ విత్ ఈచ్ అదర్. సో ద మిక్చర్ దగ్గరకు వచ్చే వారికి రెండు కాంపోనెంట్స్ ఒకటే ఎగ్జిస్టెన్స్లో ఉంటే వాటిని మిక్చర్ అంటాము. ఒకవేళ రెండు ప్రాపర్గా మిక్స్ అయిపోతే హోమోజీనియస్ మిక్చర్ అంటాము. ఒకవేళ అవి రెండు ప్రాపర్గా మిక్స్ కాకపోతే అవి ఇట్లని హెటరోజీనియస్ మిక్చర్ అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకునేది సొల్యూషన్. సో మిక్చర్లో భాగంగా మనం సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు మిక్చర్స్లో మనం ఏమన్నామంటే మనకు ఒకవేళ సాలిడ్ అండ్ లిక్విడ్ కాంబినేషన్ ఉంటే, ఓకే, సాలిడ్ అండ్ లిక్విడ్ కాంబినేషన్ ఉంటే దాన్ని మనం సొల్యూషన్ అంటాం. సో మనకు లిక్విడ్ ఎక్కువ మొత్తంలో ఉండి సాలిడ్ తక్కువ ఉంటే సో ఈ పర్టికులర్ కాంబినేషన్ని మనం సొల్యూషన్ అంటాం. సో ఈ సాలిడ్ని మనం ఏమంటాం అంటే సొల్యూట్ అంటాము, ఈ లిక్విడ్ని మనం సాల్వెంట్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే సొల్యూట్ని సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తే ఆ వచ్చిన ప్రోడక్ట్ ఏదైతుందో దాన్ని సొల్యూషన్ అంటాం. సో సొల్యూషన్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ మిక్సింగ్ ఆఫ్ ఎ సొల్యూట్ ఇన్ ద లిక్విడ్. సో కమింగ్ టు సొల్యూషన్స్ ఏంటంటే మనకు ఇది దిస్ ఇస్ ద కాంబినేషన్ బిట్వీన్ ద సాలిడ్ అండ్ లిక్విడ్. సో సాలిడ్ వచ్చేసి వాటిని మనం సొల్యూట్ అంటాము అండ్ లిక్విడ్ పార్ట్ వచ్చేసి దాన్ని సాల్వెంట్ అంటాం. సో ఒక సొల్యూట్ని ఒక లిక్విడ్ సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తే వచ్చే అవుట్పుట్ని మనం సొల్యూషన్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఈ సొల్యూట్ని మనం మైనర్ పార్ట్ని సొల్యూట్ సాలిడ్ ఏదైతే ఉందో అది మైనర్ పార్ట్ సొల్యూట్ అండ్ మేజర్ పార్ట్ వచ్చేసి లిక్విడ్ పార్ట్ ఉంటుంది దాన్ని సాల్వెంట్ అంటాం. సో ద కాంబినేషన్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఈస్ కాల్డ్ యాజ్ సొల్యూషన్స్. సో ఇక్కడ ఏంటంటే మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ చూడవచ్చు. డే టు డే లైఫ్లో వీ కెన్ డిజాల్వ్ ద సొల్యూట్ దట్ ఈస్ షుగర్ని వాటర్లో మిక్స్ చేయడం కూడా ఒక రకమైన సొల్యూషన్. సో ఇక్కడ షుగర్ వచ్చేసి సొల్యూట్, వాటర్ వచ్చేసి సాల్వెంట్. సో ఓవరాల్గా మనకు షుగర్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో కమింగ్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ ద సొల్యూషన్స్. సో దే ఆర్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సొల్యూషన్స్ విచ్ వీ ఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ బై దిస్ టాపిక్. సో దీంట్లో ఏంటంటే మనం ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్స్లో మనం ఏంటంటే మనకి సొల్యూషన్ ఏదైతే ఉందో డైల్యూటెడ్ ఫామ్లో ఉంటే అండ్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఉంటే ఏ విధంగా మనకు ఆ డిఫరెన్స్ ఉంటుంది అనేది చూడొచ్చు. సో మనకు సొల్యూషన్ ఒకవేళ డైల్యూట్ అయి ఉంటే, డైల్యూటెడ్ సొల్యూషన్ అయితే హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద పాత్ ఆఫ్ ద లైట్. సో లైట్ రే ఒకవేళ పడితే ఆ లైట్ రే పడ్డదానికి ఏదైతే ఉందో అది జనరల్గా ఏ రకమైన ఎఫెక్ట్ ఉంది. సో ఇక్కడ మనం సొల్యూషన్స్ డైల్యూటెడ్ సొల్యూషన్ తీసుకొని హౌ వీ కెన్ స్టడీ అబౌట్ ద పాత్ ఆఫ్ ద లైట్ దట్ క్యాన్ బి విజిబుల్. సో ద ఏదైతే పాత్ ఆఫ్ ద లైట్ ఉందో అది దట్ ఈస్ ఎఫెక్టెడ్ బై మీన్స్ ఆఫ్ సొల్యూషన్ అండ్ ఇట్ క్యాన్ బి క్లియర్లీ విజిబుల్. సో ఇక్కడ ఏంటంటే మనం కాన్సన్ట్రేషన్. సో మనం ఒకవేళ సొల్యూషన్స్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు
ఆ సొల్యూషన్స్ లో మనకు కాన్సన్ట్రేషన్ ఏదైతుందో, వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్. సో దీంట్లో ఏంటంటే వి ఆర్ ట్రైయింగ్ టు డిజాల్వ్ అబౌట్ ద 100 grams ఆఫ్ సొల్యూట్ దట్ ఈస్ షుగర్ హ్యాస్ బీన్ డిజాల్వ్ ఇన్ ద వాటర్. సో దీంట్లో ఏంటంటే మనము మనం ఒక ఒక కొంతవరకు సొల్యూట్ కాన్సన్ట్రేషన్ మనం డిజాల్వ్ చేయగలుగుతాం. అంతకుమించి ఎక్కువ చేస్తే దాన్ని మనం సాచ్యురేటెడ్ సొల్యూషన్ అంటాం. సో సాచ్యురేటెడ్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే ఎట్ ఏ పర్టికులర్ గివెన్ టెంపరేచర్ ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు డిజాల్వ్ 100 grams ఆఫ్ దట్ ఈస్ ద సాల్యుబిలిటీ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అబౌట్ ద నంబర్ ఆఫ్ గ్రామ్స్ విచ్ యు ఆర్ ట్రయింగ్ టు డిజాల్వ్ ఆఫ్ ఎ సొల్యూట్ విత్ ఇన్ 100 grams ఆఫ్ సాల్వెంట్. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ సాచ్యురేటెడ్ సొల్యూషన్. సో హియర్ వీ కెన్ సీ ఇట్ ఈస్ జనరల్లీ అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ గివెన్ టెంపరేచర్. సో సాల్యుబిలిటీ అంటే ఏంటంటే మనకు ఒక గివెన్ టెంపరేచర్ లో హౌ యూఆర్ ట్రయింగ్ టు డిజాల్వ్ ద నంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ క్యాన్ బి డిజాల్వ్ ఇన్ కేస్ ఆఫ్ 100 grams ఆఫ్ సాల్వెంట్ టు ప్రిపేర్ ద సాచ్యురేటెడ్ సొల్యూషన్. సో ఇక్కడ ఏంటంటే మనము 1 gram ఏదైతే ఉందో 1 gram ఆఫ్ షుగర్ ఏదైతే ఉందో ఆ 1 gram ఆఫ్ షుగర్ క్యాన్ బి యాడెడ్ విత్ 100 ml ఆఫ్ వాటర్. So if you are trying to dissolve 1 gram of sugar in 100 ml of water and at the same time if you are trying to dissolve 100 grams of sugar, so you can dissolve 100 grams of sugar in the same amount of water. So manam idi ikkada manam 1 gram oka 50 ml dissolve chesthe dan concentration takku untadi, adhe 30 grams of sugar ni manam 50 ml of water iskoni dan inko beaker lo dissolve chesthe dani manamu concentrated solution antam. సో మనం ఇక్కడ ఏంటంటే జనరల్గా దీన్ని బేసికల్గా దీన్ని కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అని కూడా అనొచ్చు అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్. సో ఇట్ ఈస్ అబౌట్ ద ప్రిపరేషన్ ఆఫ్ బోత్ సాచ్యురేటెడ్ దట్ ఈస్ అ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఆర్ అన్సాచ్యురేటెడ్ ఆర్ ద డైల్యూట్ సొల్యూషన్స్. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనం ఎలాంటి సొల్యూషన్ ప్రిపేర్ చేస్తున్నామో అలాంటి సొల్యూషన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు, సో ఇక్కడ ఏంటంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ జనరలీ ఇన్వాల్వ్ ఇన్ డిజాల్వింగ్ ద సో ఇక్కడ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ జనరలీ ఎఫెక్టింగ్ ద రేట్ ఆఫ్ డిజాల్వింగ్ ద సొల్యూట్. సో మనం ఇక్కడ ఏంటంటే టూ టు త్రీ డిఫరెంట్ బీకర్స్ తీసుకొని సేమ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ సేమ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్వెంట్ లో డిజాల్వ్ చేసి ఆ డిజాల్వింగ్ ప్యాటర్న్ ని వీ కెన్ అబ్జర్వ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ హౌ దే ఆర్ ఎఫెక్టింగ్ ద రేట్ ఆఫ్ డిజాల్వింగ్. సో ఇక్కడ వెన్ యూఆర్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆర్ వెన్ యూఆర్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బీకర్ వీ కెన్ సీ ద క్లియర్ కట్ ఆఫ్ డిజాల్వింగ్ ఆఫ్ ద సబ్స్టెన్స్ విత్ ఇన్ ద వాటర్. సో హియర్ వెన్ యూఆర్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ వెన్ యూఆర్ ఇంక్రీజింగ్ ద వార్మ్త్ ఆఫ్ ద థర్డ్ బీకర్ వీ కెన్ సీ ద సొల్యూట్ ఈస్ గోయింగ్ అండర్ గోయింగ్ ద డిజాల్వింగ్ ఇన్ టు ద సాల్వెంట్ అండ్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సొల్యూషన్. సో ఇట్ ఈస్ ద టెంపరేచర్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ ఆల్సో యాడింగ్ అప్ టు ప్రిపేర్ ద కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అనమాట. సో కమింగ్ టు సొల్యూషన్ ఏంటంటే మనం మాట్లాడుకున్నట్టు ఇట్ ఈస్ హ్యావింగ్ ద సొల్యూట్ అండ్ ఆల్సో సాల్వెంట్. సో ఇక్కడ ఏంటంటే మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ ప్రిపేర్ చేయొచ్చు. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి మాస్ పర్సంటేజ్. సో మాస్ పర్సంటేజ్ అంటే ఏంటంటే దీంట్లో మాస్ పర్సంటేజ్ ఆఫ్ ఏ సొల్యూట్ ని ఏ విధంగా క్యాల్కులేట్ చేయొచ్చు అంటే మాస్ ఆఫ్ సొల్యూట్ బై ద మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ 100. సో దిస్ ఇస్ అబౌట్ ద మాస్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూట్. అండ్ కమింగ్ టు వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూట్ అంటే మనము సొల్యూట్ ని వాల్యూమ్ ప్రకారంగా యాడ్ చేయాలనుకున్నప్పుడు వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ బై ద వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ దట్ ఈస్ ఇంటూ 100. సో మనము వెయిట్ ప్రకారంగా మనము సొల్యూట్ ని యాడ్ చేయొచ్చు, మాస్ పర్సంటేజ్ అయితే వాల్యూమ్ ప్రకారంగా కూడా మనం క్యాల్కులేట్ చేసి వేసుకోవచ్చు అనమాట. ఇంకోటి వచ్చేసి మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్. సో మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఏ విధంగా మనం క్యాల్కులేట్ చేయొచ్చు అంటే ఇట్స్ అబౌట్ ద మాస్ ఆఫ్ ద సొల్యూట్ బై ద వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. సో ఇట్ ఈస్ ద మాస్ ద వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ బై ద వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇస్ ద వన్ విచ్ ఇస్ జనరల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రిపేరింగ్ ద వాల్యూమ్ దట్ ఈస్ మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇన్ టు 100. సో దిస్ ఇస్ అబౌట్ ద సొల్యూషన్. సో ఇప్పటి వరకు మనం మిక్చర్స్ లో హోమోజీనియస్ సొల్యూషన్ ని ప్రిపేర్ చేసినాము. ఇప్పుడు మాట్లాడుకునేది ఇట్స్ అబౌట్ ద హెట్రోజీనియస్.
सो हेट्रोजीनियस सोल्यूशन्स नी मनम ए विधंगा मनम डिस्क्राइब चेयोच्चु सो हेट्रोजीनियस सोल्यूशन्स लो एंटंटे मनकु रेंडु रकालु उंटाई अंटे रेंडु कंपोनेंट्स पूर्तिगा मनकु वाटरी काइंड ऑफ मिक्सिंग मिक्सिंग उंटे दानी सस्पेंशन अंटामु ఒకవేళ ఒక వన్ ఆఫ్ ద కాంపోనెంట్ సాలిడ్ ఉండి ఇంకో కాంపోనెంట్ లిక్విడ్ ఉంటే దాన్ని కొలాయిడ్స్ అంటాం సో హియర్ హెట్రోజీనియస్ సబ్స్టెన్స్ ఆర్ హెట్రోజీనియస్ మిక్చర్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరల్లీ కన్సిస్టింగ్ ఆఫ్ సస్పెన్షన్స్ అండ్ ద కొలాయిడ్స్ సస్పెన్షన్స్ అంటే రెండు డిఫరెంట్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా మిక్స్ అయితే దాన్ని సస్పెన్షన్ అంటాము అది ప్రాపర్గా మనకు సొల్యూడ్ సాల్వేట్ సాలిడ్ ఏదైతే ఉందో ఆ సాలిడ్ లిక్విడ్లో ఉంటే దాన్ని మనం కొలాయిడల్ సొల్యూషన్ అంటాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంది మనము మనము ఒకవేళ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ చాక్ పౌడర్ సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ సమ్ ఆఫ్ ద చాక్ పౌడర్ ఇన్ ఎ టెస్ట్ ట్యూబ్ అండ్ ఇఫ్ యు ఆర్ యాడింగ్ ఫ్యూ డ్రాప్స్ ఇన్ అనదర్ టెస్ట్ ట్యూబ్ సో ఇక్కడ ఏంటంటే మనం ఆ చాక్ పౌడర్ ని వాటర్ లో యాడ్ చేస్తే మనకు అది అది ఒక రకమైన సస్పెన్షన్ ఆఫ్ హెటోజీనియస్ మిక్చర్ అవుతుంది అదే ఒకవేళ మిల్క్ తీసుకుంటే ఆ మిల్క్ ఏదైతే ఉందో దాన్ని కొలాయిడల్ సొల్యూషన్ అంటాం సో ఇట్స్ ఏ సస్పెన్షన్ వర్సెస్ కొలాయిడల్ విచ్ ఇస్ టుగెదర్ కాల్డ్ ఎస్ హెటోజీనియస్ మిక్చర్ సో ఇక్కడ కొలాయిడల్ సొల్యూషన్ అంటే ఏంటంటామంటే కొలాయిడల్ సొల్యూషన్ లో మన రెండు రకాల కాంపోనెంట్స్ ఉంటాయి సో ఇది ఇది ఒక రకమైన హెటోజీనియస్ మిక్చర్ అండ్ దీంట్లో రెండు రకాల ఫేసెస్ ఉంటాయి ఒకటేమో డిస్పర్స్ ఫేస్ సో ఇట్ ఈస్ ఎ డిస్పర్స్ ఫేస్ another one is the dispersed media so it in case of heterogeneous solution especially the colloidal solution we can see the two components one is the dispersed phase another one is the dispersed media so dispersed media is larger in portion and dispersed is phase is the one which is dissolved in the dispersed media సో హియర్ వీ కెన్ సీ ద కొలాయిడల్ సొల్యూషన్ అనేది ఏదైతే ఉందో ఆ కొలాయిడల్ సొల్యూషన్ లో మనకు రెండు రకాల కాంపోనెంట్స్ ఉంటాయి డిస్పర్స్ ఫేస్ అనేది ఇట్ స్మాలర్ ఇన్ వన్ అండ్ ఇట్ ఈస్ ద సొల్యూట్ విచ్ ఇస్ జనరల్లీ ప్రెసెంట్ ఇన్ స్మాలర్ ప్రపోర్షన్ వెన్ కమింగ్ టు ద డిస్పర్స్ మీడియా ఇట్ ఈస్ లార్జర్ ప్రపోర్షన్ ఇది లిక్విడ్ ఫార్మాట్ లో ఉంటుంది అదే డిస్పర్స్ ఫేస్ అయితే అది మనకు లిక్విడ్ కానీ సాలిడ్ ఫార్మాట్ లో ఉంటుంది దీనికి వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మిల్క్ అనమాట సో మిల్క్ లో ఆ వాటర్ ఏదైతే ఉందో that is nothing but the dispersed media and the fat globules evaitunya fat molecules they are the dispersed phase so there are two different component which is the nothing but present in the colloidal solution సో మనము ఈ డిస్పర్స్ మీడియా అండ్ డిస్పర్స్ ఫేస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే మనం కొలాయిడల్ సొల్యూషన్ గురించి చదువుకోవచ్చు దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే మనం ఒక ఇన్సిడెంటింగ్ లైట్ అంటే ఒక విజిబుల్ లైట్ని ఇన్సిడెంట్ చేస్తామో ఇన్సిడెంటింగ్ లైట్ అది ఎప్పుడైతే ఈ సాలిడ్ పార్టికల్స్ మీద పడ్డప్పుడు జనరల్గా ఆ బీమ్ ఆఫ్ లైట్ ఏదైతే ఉందో దట్ ఈస్ లీడింగ్ టు ద స్కాటరింగ్ ఆఫ్ ద లైట్ సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ టిండల్ ఎఫెక్ట్ సో టిండల్ ఎఫెక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్ సో ఎక్కడైతే మనకు డిస్పర్స్ సొల్యూషన్స్ కానీ డైల్యూట్ సొల్యూషన్స్ ఉంటాయో ఆ సొల్యూట్ మాలిక్యూల్ కానీ డిస్పర్స్ ఫేస్ మాలిక్యూల్ ఏదైతే ఉందో దాని మీద విజిబుల్ లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే దట్ ఈస్ లీడింగ్ టు ద స్కాటరింగ్ ఆఫ్ ద బీమ్ ఆఫ్ లైట్ సో దట్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ అస్ టిండల్ ఎఫెక్ట్ సో టిండల్ ఎఫెక్ట్ ఈస్ జనరలీ అబ్జర్వ్డ్ బై ద సైంటిస్ట్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ ద పాత్ ఆఫ్ ద లైట్ సో లైట్ పాత్ అనేది స్లైట్ గా చేంజ్ అవుతుంది అనమాట బీమ్ లైట్ బీమ్ సో అది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ ద లైట్ బై మీన్స్ ఆఫ్ ద పార్టికల్ విత్ ఇన్ ద సస్పెన్షన్ సో కమింగ్ టు ద సపరేటింగ్ ద కాంపోనెంట్ ఆఫ్ ద మిక్చర్ సో సపరేటింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ ద మిక్చర్ ఏదైతే ఉందో మనకు మనకు ఏ విధంగా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద మిక్చర్ అనేది సపరేట్ చేయొచ్చు సో దీంట్లో ఏంటంటే మనకు హెట్రోజీనియస్ మిక్చర్స్ ఉంటాయి దీంట్లో హెట్రోజీనియస్ మిక్చర్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ని ఏ విధంగా మనం సపరేట్ చేయొచ్చు అనేది చూడొచ్చు అనమాట సో దే డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ ఎస్పెషల్గా మన ఫిజికల్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో కెమికల్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి మెథడ్స్ ఉన్నాయి దాని వేటి ద్వారా అయితే మనకు వీ కెన్ డిఫరెంట్ ఆర్ వీ కెన్ సపరేట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద మిక్చర్ సో సబ్నిసిలేషన్ అంటే ఏంటంటే మనం రెండు సొల్యూట్స్ ని ఒక దగ్గర మిక్స్ చేసి దాని చైనా డిష్ లో పెడితే దాన్ని హీట్ చేయడం వల్ల మనకి ఏంటంటే మనకు డిఫరెన్స్ ఇన్ ద డిఫరెన్స్ ఇన్ ద టెంపరేచర్ మెయింటైన్ అంటే మనకు ఎన్ఏసిఎల్ తో పోలిస్తే మనకు అమోనియం క్లోరైడ్ యొక్క బాయిలింగ్ టెంపరేచర్ అనేది డిఫరెంట్ ఉంటుంది కనుక ఫస్ట్ ఎన్ఏసిఎల్ తో పోలిస్తే అమోనియం క్లోరైడ్ విల్ బి బాయిల్డ్ అండ్ ఇట్ విల్ బి లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఫనల్ సో హియర్ వీ కెన్ సీ ద సపరేషన్ ఆఫ్ ద
సెపరేషన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద మిక్చర్ బై ద సబ్లిమినేషన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ మిక్చర్ ఏదైతుందో, ఆ మిక్చర్ ఆఫ్ సాల్ట్ ఏదైతుందో, దట్ ఈస్ జనరల్లీ హ్యావింగ్ ఎ మిక్చర్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అండ్ ఆల్సో అమోనియం క్లోరైడ్ విచ్ ఆర్ మిక్స్డ్ టుగెదర్ అండ్ వీ కెన్ సీ దట్ ద సోడియం క్లోరైడ్ ఇస్ లెఫ్ట్ ఓవర్ ఇన్ ద డిష్ వేర్ ద అమోనియం క్లోరైడ్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఎవాపరేటెడ్ అండ్ ఇట్ ఈస్ క్యాచింగ్ ద లేయర్ ఆర్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఫనల్. సో హియర్ వీ కెన్ సీ ద సపరేషన్ ఆఫ్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద మిక్చర్ ఇస్ బై మీన్స్ ఆఫ్ సబ్లిమేషన్ అండ్ వీ కెన్ సీ ద నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే మనకు ఎవాపరేషన్. ఎవాపరేషన్ అంటే ఏంటి, దిస్ ఇస్ ఆల్సో ఫిజికల్ మెథడ్ వేర్ వీ కెన్ సీ దట్ ద ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద సాల్ట్ సొల్యూషన్. సో సాల్ట్ సొల్యూషన్ తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే ఆ సాల్ట్ సొల్యూషన్ని మనం ఒక బీకర్లో, అంటే మనకు సాల్ట్ సొల్యూషన్ కూడా ఏది తీసుకున్నా కూడా ఎవాపరేషన్ అనేది ఏంటంటే మనకు ఇట్స్ అన్ హీటింగ్ ప్రాసెస్ బై విచ్ వీ కెన్ సపరేట్ ద సొల్యూట్ దట్ ఈస్ ఫ్రమ్ ద సాల్వెంట్. సో సాల్వెంట్ అండ్ సొల్యూట్ని ప్రాపర్గా సపరేట్ చేసే ప్రాసెస్ని ఎవాపరేషన్ అంటాం. సో దీంట్లో ఏంటంటే గ్రాడ్యువల్గా వీ విల్ బి ఇంక్రీజింగ్ ద హీట్ అండ్ హీట్ టెంపరేచర్ బై విచ్ వీ విల్ బి ట్రయింగ్ టు సపరేట్ ద సాల్వెంట్ ఫ్రమ్ ద వీ కెన్ ట్రై టు సపరేట్ ద సాల్వెంట్ ఫ్రమ్ ద సొల్యూట్. సో మనకు సాల్వెంట్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది, సాల్ట్ ఏదైతుందో అది కింద ఉండిపోతుంది అనమాట. సో ఇట్స్ అబౌట్ ద ఎవాపరేషన్. దీనిలో ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ డయాగ్రామ్ లో చూసుకుంటే మనకు బీకర్ లో వాటర్ ఏదైతుందో అది తీసుకొని మనకు ఒక వాచ్ గ్లాస్ లో మనకు ఇంక్ యాడ్ చేసుకొని దాన్ని మనము ఈ పర్టికులర్ వాటర్ వాటర్ వేపర్ ద్వారా మనము ఆ పర్టికులర్ ఇంక్ సొల్యూషన్ ని మనము ఎవాపరేట్ చేయొచ్చు. సో ఎవాపరేషన్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందంటే వాటర్ మొత్తం వెళ్ళిపోయి ఆ ఇంక్ ఏదైతుందో అది కాన్సన్ట్రేటెడ్ గా ఇంక్ అనేది లోపల ఉండిపోతుంది అనమాట. సో ఈ ఇంకుని మనము పేపర్ క్రోమటోగ్రఫీ ద్వారా మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంక్ వాటర్ నుంచి, అంటే వాటరీ సబ్స్టెన్స్ ని ఎలిమినేట్ చేసేసి ఆ ఇంక్ అనేది అక్కడ ఉండిపోతుంది. సో ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా సపరేషన్ చేసినాక ఎవాపరేషన్ ద్వారా దే ఆర్ గోయింగ్ ఫర్ ద అదర్ టెక్నిక్ కాల్డ్ అస్ క్రోమటోగ్రఫీ. సో క్రోమటోగ్రఫీలో ఏంటంటే ఇట్స్ ఏ సపరేషన్ టెక్నిక్. ఆఫ్టర్ సబ్జెక్టింగ్ ద ఇంక్ సొల్యూషన్ టు ద వీ కెన్ సీ సబ్జెక్టింగ్ ద ఇంక్ సొల్యూషన్ పర్టికులర్లీ టు ద ఎవాపరేషన్ ఇట్ ఈస్ గోయింగ్ త్రూ ద క్రోమటోగ్రఫిక్ టెక్నిక్. సో ద క్రోమటోగ్రఫిక్ టెక్నిక్ ఏదైతుందో ఇట్స్ అ ల్యాబరేట్ టెక్నిక్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సపరేషన్ ప్రాసెస్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే మనము ఆ వాటర్ ఏదైతుందో ఎవాపరేట్ అయిపోయినాక మిగిలిపోయిన ఇంక్ ఏదైతుందో దాన్ని మనము పేపర్ క్రోమటోగ్రఫీ ద్వారా మనము సపరేట్ చేయడం అనమాట. సో ఈ సపరేషన్ ఏదైతే జరుగుతుందో, ఈ సపరేషన్ జరగడం వల్ల మనము ఆ ఇంక్లో ఏవేవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో మనం పేపర్ తీసుకొని ఆ ఇంక్ని మనం ఇక్కడ మనము లోవర్ పార్ట్లో దాన్ని ఆ లింక్ ఇంకుని సపరేట్, అంటే ఎవాపరేట్ అయిన ఇంకుని అక్కడ పెట్టి మనం కంప్లీట్ కంపార్ట్మెంట్ అనేది ప్రిపేర్ చేసుకొని మనం వాటర్ పోసుకొని ఇట్ షుడ్ నాట్ టచ్ ద లైన్. సో ఈ మొత్తంని మనము ఒక 5 to 15 minutes వరకు మనము దాన్ని వదిలేస్తే మనకు ఆ పర్టికులర్ ఇంక్ ఏదైతుందో ఇంక్ కాంపోనెంట్స్ అవి స్లోగా దే విల్ బి సపరేటింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ ఫైనల్లీ ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఇంక్ అనేది సపరేట్ అవుతుంది అనమాట. సో సపరేషన్ టెక్నిక్స్ లో భాగంగా మనము సబ్లిమేషన్, ఎవాపరేషన్ అండ్ ఫైనల్లీ ఇట్స్ అ పేపర్ క్రోమటోగ్రఫీ విచ్ ఇస్ జనరల్లీ అబ్జర్వ్డ్. సో మనకు ఏంటంటే మనం ఇమ్మిసిబుల్ కానీ మిసిబుల్ లిక్విడ్స్ ఏవైతున్నాయో అవిట్లని జనరల్గా మనం ఏ విధంగా సపరేట్ చేయొచ్చు అనేది ఇప్పటి వరకు మనం ఫిజికల్ మెథడ్ చూసినాము. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే వీఆర్ గోయింగ్ త్రూ ద సపరేషన్ ఆఫ్ ద టూ డిఫరెంట్ లిక్విడ్స్. సో ఈ లిక్విడ్స్ ఏవైతున్నాయో దే ఆర్ నాట్ మిక్సింగ్ విత్ ఈచ్ అదర్. సో వాటిని ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అంటాము. సో వీఆర్ ట్రయింగ్ టు సపరేట్ ద ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ ఫైనల్లీ వీఆర్ టేకింగ్ ద సమ్ ఆఫ్ ద కెమికల్ మెథడ్స్. సో ఈ కెమికల్ మెథడ్స్ ఏవైతున్నాయో వీటిని మనము ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనము వీఆర్ ట్రయింగ్ టు టేక్ ద help of the separation of the immiscible liquid by means of separating funnel. So ikkada ee separating funnels lo em jarugutundante manamu ee diagram lo chusinattu manam kerosene oil and water ఇక్కడ ఏంటంటే సపరేషన్ ఆఫ్ ద ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ లో వాటర్ అండ్ ఆయిల్ అనేది మిక్స్ చేసి తరోగా ఇట్ ఈస్ యాడెడ్ ఇన్ టు ద సపరేటింగ్ ఫనల్. అప్పుడు బాగా మిక్స్ చేసి ఒక 15 minutes 20 minutes వరకు దాన్ని డిస్టర్బ్ చేయకుండా వదిలేస్తే మనకు వాటర్ వచ్చేసి కింద చేరుతుంది, కిరోసిన్ ఆయిల్ విచ్ ఇస్ లైటర్ ఇట్ విల్ గో టు ద టాప్. సో దాని తర్వాత ఏంటంటే మనం ఆ నాబ్ నిప్పుకొని మనం కింద ఉన్న వాటర్ని మనం ఎలిమినేట్ చేసుకొని రిమూవ్ చేసుకొని దాన్ని మనము ఈ కిరోసిన్ ఆయిల్ నుంచి మనం దాన్ని సపరేట్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద సపరేషన్, వన్ ఆఫ్ ద మెథడ్ ఫర్ ద సపరేషన్ ఆఫ్ ద ఇమ్మిసిబుల్ లిక్విడ్స్.
So separation of the mixture of two particular miscible liquids. So deentlo endante general ga manaku ee particular ereite rendu miscible liquids unnayo avi general ga there is a mixture by which we can do the separation process. So here we can see it is generally it is about the distillation process. So distillation process edaitundo సో మనకి డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా ఏంటంటే రెండు ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ ని మనం క్లియర్ గా మనము సెపరేట్ చేయొచ్చు అన్నమాట సో ఈ పర్టిక్యులర్ డిస్టిలేషన్ ప్రాసెస్ లో ఏంటంటే మనము ఆ పర్టిక్యులర్ సొల్యూషన్ అంటే రెండు ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ ఉన్న సొల్యూషన్ ని మనము వి ఆర్ ఈటింగ్ టు ఏ పర్టిక్యులర్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ సో దాంట్లో ఏం జరుగుతుందంటే ఆ రెండు కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒకటి ఎవాపరేట్ అవుతది అంటే ఎవాపరేట్ అయిపోతది ఇంకొకటి మాత్రం మిగిలిపోతది సో ఇట్స్ లైక్ ఎసిటోన్ So acetone when it is mixed with the water, so deentlo em chestunnarante we cannot directly separate these two immiscible liquids. So manam distillation process lo em jarugutundante ee particular solution ni manam heat chestam. Aa heat cheyadam valla manaki acetone anedi evaporate aipothadi. Water anedi it will remains within the conical flask. So ee conical flask lo water undipoyi acetone anedi evaporate aipothadi. Aa acetone evaporate aipovadam valla adi mana condensing tube dwara pass ayi final ga it will be reaching onto the into the beaker where it will be collected. So in the beaker we can see the collection of the acetone and the water is generally removed in or maintained in case of or retained in the distillation flask. సో మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంది ఏంటంటే డిస్టిలేషన్ ప్రాసెస్ సో ఇప్పుడు మాట్లాడుకునేది ఇట్స్ అబౌట్ ద ఇఫ్ ద టూ లిక్విడ్స్ అంటే టూ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇఫ్ దే ఆర్ షేరింగ్ ద బాయిలింగ్ పాయింట్ ఇఫ్ ద బాయిలింగ్ పాయింట్ ఈస్ వెరీ క్లోజ్ ఆఫ్ దీస్ టూ లిక్విడ్స్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ జనరలీ ఇఫ్ జనరలీ దే ఆర్ హ్యావింగ్ దిస్ టెంపరేచర్ దట్ ఈస్ లెస్ దాన్ 25 డిగ్రీస్ దెన్ వీ ఆర్ గోయింగ్ ఫర్ ద ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ సో ఇన్ కేస్ ఆఫ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఏంటంటే మనకు అంత సెటప్ అంతా డిస్టిలేషన్ లానే ఉంటుంది కానీ ఒకటే ఒక చేంజ్ ఏంటంటే ఫ్రాక్షనల్ కాలం అనేది యాడ్ చేస్తాం సో ఇన్ కేస్ ఆఫ్ ఫ్రాక్షనల్ కాలం యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో మనకు చిన్న చిన్న గ్లాస్ బ్లీడ్స్ ఉంటాయి ఈ గ్లాస్ బ్లీడ్ ఏదైతే ఉందో దీనివల్ల ఏంటంటే ఆ లిక్విడ్ కి ఎక్స్ట్రా టైం దొరుకుతుంది అనమాట టు కండెన్స్ అండ్ కమ్ బ్యాక్ సో ఈ విధంగా మనకు ప్రాపర్ గా అది మనకు దానికి ఒక ఎక్స్ట్రా టైమింగ్ దొరుకుతుంది ఫోర్ సో దట్ ఇట్ క్యాన్ హ్యావ్ ఏ ప్రాపర్ టెంపరేచర్ ఫార్ ఎవాపరేషన్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ఏ ప్రాపర్ స్లైట్ డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఒకవేళ అది అంతగా ఫేవరబుల్ టెంపరేచర్ రాకపోతే అది మళ్ళీ కండెన్స్ అయిపోయి లిక్విడ్ రూపంలో మళ్ళీ కిందికి వచ్చి వాడతారు అనమాట సో కరెక్ట్ గా మనకు ఆ పర్టికులర్ చేంజ్ అంటే స్లైట్ డిఫరెన్స్ ఏదైతుందో ఆ టెంపరేచర్ డిఫరెన్స్ అది మీట్ అయినప్పుడే ఆ పర్టికులర్ కాంపౌండ్ అనేది ఎవాపరేట్ అయ్యి మనకి బయటకు వస్తుంది సో హియర్ వీ కెన్ సీ దట్ ద Here we can see the it is generally the simple fractionating column which is consisting of glass bleed which is involved in separating the boiling that is the two liquids which are generally having the boiling points which are very close to each other. సో మనకు ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏంటంటే దీంట్లో మనకు ఆ రెండు కాంపనెంట్స్ కానీ రెండన్నా మూడైన కాంపనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్క దగ్గర ఉంటే ఆ మిక్చర్ని ఏవైతే మన మిక్చర్ ని ఒకవేళ మనము ఆ మిక్చర్ ఏదైతే ఉందో దాంట్లో ఆ కాంపనెంట్స్ ని మనం డివైడ్ చేయలేకపోతే వాటిని మనము ప్యూర్ సబ్స్టెన్స్ అంటాం సో ఈ ప్యూర్ సబ్స్టెన్స్ మనకు ఎన్ని రకాలు అంటే రెండు రకాలు ఉంటాయి సో ఒకటి కాంపౌండ్ ఒకటి ఎలిమెంటల్ లెవెల్ సో కాంపౌండ్ అంటే ఏంటంటే ఒకవేళ ప్యూర్ సబ్స్టెన్స్ లో మనం ఆ రెండు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రెండింటిని మనం క్లియర్ కట్ గా డివైడ్ చేయగలిగితే సో దాంట్లో మనం కాంపోనెంట్స్ అంటాము ఒకవేళ క్లియర్ కట్ గా డివైడ్ చేయకపోతే వాటిని మనం ఎలిమెంట్స్ అంటాం సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు సెపరేట్ ద సల్ఫర్ ఆక్సిజన్ ఫ్రమ్ ద కాపర్ సల్ఫేట్ సో ఇక్కడ ఏం జరుగుతుంది సబ్స్టెన్స్ సచ్ ఆస్ ద కాపర్ సల్ఫేట్ ఈ జనరలీ హ్యావింగ్ ద కాంపౌండ్స్ సో దే ఆర్ జనరలీ ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ జనరలీ కాల్డ్ ఎస్ కాపర్ సల్ఫేట్ ఈస్ ఏ కాంపోనెంట్ హియర్ వైట్ ఈస్ కాల్డ్ ఎస్ కాంపోనెంట్
here we can see the copper cannot be separated from the sulfur and oxygen by the separation process, so they can be only separated by the chemical reaction. So the components which can be only separated by means of chemical reactions or chemically, but they cannot be separated by physical methods, so these are nothing but called as pure substances, but they are called as compounds. Inkot vachesi manaku it is generally inkot vachesi endante manam elements antam. So elements ante endi manaku, so pure substances lo chesi manam compounds antam elements antam. So compounds are the one where the components can be easily separated by means of chemical reaction, whereas elements are the one where we cannot separate the components of the particular combination. So elements are the one where we can see the components are generally cannot be separated, and we can see they are called as elements. So ikkada final ga manam chusukunedi endante they are the matter is the one which is solid, it may be solid, liquid or gases, and deeni rendu rakaluga divide cheyachu, mixture and pure substance. So mixture lo chusukunte endante manaku aa rendu components పూర్తిగా మిక్స్ అయిపోతే అవి హోమోజీనియస్ అంటాము, ఒకవేళ మిక్స్ కాకపోతే దాన్ని హెటరోజీనియస్ అంటాము. అండ్ కమింగ్ టు ద ప్యూర్ సబ్స్టెన్స్ ని మనం ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ లా డివైడ్ చేయొచ్చు. సో ఎలిమెంట్స్ ఆర్ ద వన్ వే ద కాంపోనెంట్ ఆఫ్ ద కాంపౌండ్స్ ఆర్ కెనాట్ బి సపరేటెడ్, వేర్ కాంపౌండ్ అండ్ అంటే దేని అంటాం అంటే ఇట్ ఈస్ ద ఇండివిజువల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ జనరలీ కెనాట్ బి సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ కాంపౌండ్. సో దిస్ ఇస్ అబౌట్ ద ఎంటైర్ ప్యూర్ మ్యాటర్స్. So this is about the entire chapter, that is about the 9th chapter of the Telangana state. So now we are going to summarize each and every topic of the is matter pure. So deentlo endante which is generally it is the 6th chapter, which is generally it is about the 9th class state syllabus. So deentlo endante manamu matter gurinchi chadukuneetappudu manamu okosari manam adi pure a kada anukuntam, gaani aa matter anedi enno vidhaluga chudochu, dantlo manam enno rakalu untayi. First lo chesi mixture level. So mixture ante endante manaku mixture of fruit juice teeskuna, milk teeskuna, adi endante manaku adi adi adulterated gaakunna pure unna kuda adi it's a mixture anamata. So ee mixture lo manaku oka vela rendu proper మిక్స్ అయిపోతే దాన్ని హోమోజీనియస్ అంటాము, ఒకవేళ రెండు ప్రాపర్ గా మిక్స్ కాకపోతే వాటిని హెటరోజీనియస్ అంటాము. సో దీంట్లో ఏంటంటే హోమోజీనియస్ అండ్ హెటరోజీనియస్ మిక్చర్స్ లో తీసుకుంటే ఏంటంటే హోమోజీనియస్ ఏంటంటే మనకు ఈ దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ మిక్చర్స్ వేర్ వి కెన్ సీ దట్ two components are completely mixed up with each other. So if you are trying to dissolve the salt in the water, it is leading to the formation of salt solution, so it is a homogeneous liquid. And we can see the other example. So coming to the heterogeneous mixture, we can see that the heterogeneous mixtures are the one where we can see the mixing up of different substances. So here we can see that the different substances are generally it's a mixture of oil and vinegar. సో మనం ఆయిల్ అండ్ వెనిగర్ మిక్చర్ ని చూసుకుంటే దాన్ని హెటోజీనియస్ మిక్చర్ అంటాము. దీంట్లో మనకు ఆయిల్ ఇస్ నాట్ ఏబుల్ టు మిక్స్ అప్ విత్ ద వెనిగర్. సో వెనిగర్ ఆయిల్ అనేది సపరేట్ గా ఉండిపోతుంది కనుక దీని హెటోజీనియస్ మిక్చర్ అంటాము. అండ్ వీ కెన్ సీ ద సొల్యూషన్ ఇస్ ద వన్ వేర్ వీ కెన్ సీ ద సొల్యూషన్ అనేది ఇట్ ఈస్ ద వన్ విచ్ ఇస్ కన్సిస్టింగ్ ఆఫ్ సొల్యూట్ అండ్ ద సాల్వెంట్ విచ్ ఆర్ మిక్స్డ్ టుగెదర్ ఇస్ కాల్డ్ ఎస్ సొల్యూషన్. సో వీ కెన్ సీ ద స్మాలర్ పార్ట్ ఉన్న దాని సొల్యూట్ అంటాము, మేజర్ పార్ట్ ఉన్న దాని సాల్వెంట్ అంటాం. సో సొల్యూట్ అండ్ ద సాల్వెంట్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరలీ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సొల్యూషన్. సో ఇక్కడ మనం ఎన్నో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిక్సింగ్ ఆఫ్ సాలిడ్. సో దట్ ఈస్ ద షుగర్స్ ఇన్ ద వాటర్ అండ్ సాల్ట్ ఇన్ ద వాటర్ ఈస్ ద వన్ విచ్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ ద సొల్యూషన్. వీ కెన్ సీ ద సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ ఇస్ ద వన్ విచ్ ఇస్ జనరలీ వీ కెన్ సీ ద మిక్సింగ్ ఆఫ్ అయోడిన్ విత్ ద వాటర్ ఈస్ ఏ అయోడిన్ సొల్యూషన్. సో ఈ సొల్యూషన్ ఏదైతుందో దీంట్లో మనకు రెండు రకాలు ఉండొచ్చు. ఒకటి జనరల్ గా మనం డైల్యూటెడ్ సొల్యూషన్ అనొచ్చు, ఇంకోటి కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అనొచ్చు. సో డైల్యూటెడ్ సొల్యూషన్ ఏంటంటే మనకు పార్టికల్ మ్యాటర్ ఏదైతుందో, సొల్యూట్ పార్టికల్ మ్యాటర్, అది చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ లో ఉంటుంది. అదే మనం కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ లో ఏంటంటే దాటిని మనం సాచ్యురేటెడ్ సొల్యూషన్స్ అంటాము. సో దీంట్లో సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది సొల్యూషన్ లో. సో ఇది ఏ విధంగా పాసిబుల్ అవుతుంది, ఎట్లా మనము ఆ పర్టికులర్ సొల్యూట్ ని మనం హై కాన్సన్ట్రేషన్ ఉన్న సొల్యూట్ ని సాల్వెంట్ లో డిజాల్వ్ చేయగలుగుతాం అంటే ఇట్ ఈస్ బై మీన్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకు టెంపరేచర్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్.
సో మనకు ఈ హెటోజీనియస్ మిక్చర్ లో మనకు రెండు రకాలు ఉంటాయి, ఒకటి సస్పెన్షన్ అండ్ ఒకటి కొలాయిడ్. సో సస్పెన్షన్ అంటే ఏంటంటే మనకు రెండు రెండు మిక్స్ అయ్యే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అవి వాటర్ రూపంలో ఉండి మనకు ఇంప్రాపర్గా మిక్స్ అయ్యి ఉంటే దాని సస్పెన్షన్ ఫామ్ ఆఫ్ హెటోజీనియస్ మిక్చర్స్ అంటాము. ఇంకోటి కొలాయిడల్ వచ్చేసి మనము, కొలాయిడల్ అంటే ఏంటంటే దీంట్లో మనము సాలిడ్ ఈజ్ జనరలీ ఇట్ ఈస్ మిక్సింగ్ విత్ ద సాల్వెంట్. సో సాలిడ్ ఈస్ ద వన్ విచ్ ఇస్ జనరలీ ద కొలాయిడల్ పార్టికల్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరలీ మిక్సింగ్ విత్ ద సాల్వెంట్. సో హియర్ వీ క్యాన్ సీ ద కొలాయిడల్ సొల్యూషన్ ఈస్ ద వన్ వేర్ వీ క్యాన్ సీ ద కొలాయిడల్ పార్టికల్స్ ఈస్ జనరలీ ఇన్వాల్వ్డ్ ఆర్ జనరలీ ఇన్వాల్వ్డ్ ఇన్ మిక్సింగ్ విత్ ద కొలాయిడల్ మీడియా, దట్ ఈస్ ద డిస్పర్షన్ మీడియా. సో ఇక్కడ సపరేటింగ్ ఆఫ్ డిఫరెంట్ కాంపనెంట్స్ ఆఫ్ ద మిక్చర్ ఏదైతే ఉందో దీంట్లో మనకు రెండు రకాలుగా మనం చూడవచ్చు. వన్ ఆఫ్ ద యాక్టివిటీ వచ్చేసి సబ్లిమేషన్, ఇంకోటి వచ్చేసి ఎవాపరేషన్. సో సబ్లిమేషన్ లో రెండు డిఫరెంట్ సబ్స్టెన్సెస్ మనం డివైడ్ చేయడాన్ని సబ్లిమేషన్ అంటాము. ఎవాపరేషన్ అంటే ఏంటంటే దీంట్లో మనకు ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ లో దీంట్లో మనము జనరల్ గా మనకు డిఫరెంట్ కాంపనెంట్స్ అంటే సాలిడ్ ని లిక్విడ్ నుంచి సపరేట్ చేయడాన్ని ఎవాపరేషన్ అంటాము. సో పేపర్ క్రోమటోగ్రఫీ ఇస్ ద వన్ విచ్ ఇస్ జనరలీ టేకింగ్ ప్లేస్ హియర్. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద టెక్నిక్ ఆఫ్టర్ ద ఎవాపరేషన్ వీ కెన్ సబ్జెక్ట్ ద ఇంక్ టు ద వన్ ఆఫ్ ద టెక్నిక్ కాల్డ్ యాస్ పేపర్ క్రోమటోగ్రఫీ, విచ్ ఇస్ వేర్ వీ క్యాన్ సీ దట్ ద డిఫరెంట్ కాంపనెంట్స్ ఆఫ్ ద ఇంక్ క్యాన్ బి ఈజీలీ సపరేటెడ్. సో ఇదే కాకుండా మనకు సపరేషన్ ఆఫ్ ఇన్విజిబుల్ లిక్విడ్స్ ఏదైతే ఉందో మనకు ఆ సపరేటింగ్ ఫనల్ ద్వారా చేయొచ్చు. సో దీంట్లో ఏంటంటే వాటర్ ని మనం కిరోసిన్ ద్వారా నుంచి సపరేట్ చేయొచ్చు. అండ్ వీ కెన్ ఆల్సో సీ దట్ ద డిస్టిలేషన్ ఈస్ ద ప్రాసెస్ వేర్ వీ క్యాన్ సీ దట్ డిఫరెంట్ లిక్విడ్స్ క్యాన్ బి ఈజీలీ సపరేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ వీ క్యాన్ సీ ద సపరేషన్ ఆఫ్ ద డిఫరెంట్ కాంపనెంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్. అండ్ అది కాకుండా ఒకవేళ బాయిలింగ్ పాయింట్ మ్యాచింగ్ అయితే దాన్ని మనము జనరల్గా అది తక్కువగా ఉంటే దాన్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కూడా అనొచ్చు అన్నమాట. సో ఇదే కాకుండా ప్యూర్ సబ్స్టెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ద సబ్స్టెన్స్ విచ్ కెనాట్ బి డివైడెడ్ ఆర్ విచ్ కెనాట్ బి సపరేటెడ్ ఆర్ బై మీన్స్ ఆఫ్ ఫిజికల్ మెథడ్స్, సో దిట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్యూర్ సబ్స్టెన్స్. దీంట్లో మనకు ఒక దాన్ని ఏమంటామంటే ఒకటి జనరల్గా ఫస్ట్ వచ్చేసి కాంపౌండ్, ఇంకోటి వచ్చేసి ఎలిమెంట్స్. సో కాంపౌండ్స్ ఆర్ ద వన్ వేర్ వీ కెన్ సపరేట్ ద ఇండివిజువల్ కాంపనెంట్స్, అది కాంపౌండ్స్. రెండోది వచ్చేసి ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ ఆర్ ద వన్ వేర్ వీ కెనాట్ బి సపరేటెడ్ ఈవెన్ బై మీన్స్ ఆఫ్ కెమికల్ ప్రాసెస్. సో ఫైనల్ వచ్చేసి మ్యాటర్ ఈస్ ద వన్ విచ్ క్యాన్ బి సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాస్ బేస్డ్ ఆన్ ఇట్స్ కాంపనెంట్స్, వెదర్ కాంపనెంట్స్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ద అన్డివైడబుల్ కాంపనెంట్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్యూర్ సబ్స్టెన్స్. ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద మిక్చర్, ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ డివైడబుల్ సబ్స్టెన్సెస్ మిక్స్డ్ టుగెదర్ ఇట్స్ కాల్డ్ ఎస్ మిక్చర్. సో దీంట్లో హెటోజీనియస్ అయితే మనకు క్లియర్ కట్గా వీ క్యాన్ సీ ద డిస్టింగ్విష్ బిట్వీన్ ద లార్జర్ పోర్షన్ అండ్ స్మాలర్ పోర్షన్. హోమోజీనియస్ అంటే మనకు రెండు కాంపనెంట్స్ మిక్స్ అయిపోతాయి. ప్యూర్ సబ్స్టెన్స్ వచ్చేసి కాంపౌండ్స్ అంటే ఇవి జనరల్గా ఈ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్యూర్ సబ్స్టెన్స్ కింద ఉంటాయి. దీస్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరలీ దీస్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరలీ ప్రజెంట్. సో ద కాంపనెంట్ ఎలిమెంట్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరలీ క్యాన్ బి సపరేటెడ్ బై మీన్స్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్స్ బట్ కెనాట్ బి సపరేటెడ్ బై ద ఫిజికల్ ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే ఎలిమెంట్స్ ఏంటంటే ఈవెన్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాసెస్ ద్వారా వీ కెనాట్ సపరేట్ ఎనీ కైండ్ ఆఫ్ సపరేషన్. సో దిస్ ఇస్ అబౌట్ ద చాప్టర్ 9 ఆఫ్ ద ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఇక్కడ ఏంటంటే జనరల్ గా ఇట్ ఈస్ ద ప్రాసెస్ విచ్ ఇస్ జనరలీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. సో మీరు ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ రైట్ డౌన్ ఇన్ ద కామెంట్ బాక్స్ అండ్ ఆల్సో యూ కెన్ ఆల్సో లైక్ అండ్ షేర్ ద వీడియో సో దట్ we can get a better chance of making the quality video. So thank you for watching.